నాకు ఫస్ట్ ఈ గ్రాడ్యుయేషన్ ఇది టోపీలు పెట్టేటప్పుడే కొద్దిగా టెన్షన్ అయింది. ఫస్ట్ అవార్డు ఏం కానీ ముందు టోపీ పెడుతున్నారు అంటే ఈరోజు ఇది ఈ స్కీమ్ ఇలా చేస్తాం ఈసారి హాస్యోత్సవం అని చెప్పారు. నాకు జంధ్యాల గారి సినిమా ఒకటి గుర్తొచ్చింది, ఇష్ గప్చుప్ అని, దొంగల కాలేజ్ అని ఒకటి ఉంటుంది దాంట్లో. సో ఇది ఇప్పుడు నవ్వుల కాలేజ్. సో ఈ నవ్వుల కాలేజ్లో చాలామంది డైరెక్టర్స్, ఎంతోమంది జంధ్యాల గారు తీసిన సినిమాలు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ వాళ్ళ కెరియర్స్లో చాలా హైట్స్ చూశారు. సో అందులో నేను ఒకరిని. నాకు బాగా గుర్తు చిన్నప్పుడు విహెచ్ఎస్ క్యాసెట్లు తెచ్చుకొని జంధ్యాల గారి సినిమాలు ఇంట్లో కూర్చొని చూసేవాడిని నేను. స్కూల్కి ఎంత ఎన్ని క్లాసెస్ అటెండ్ అయ్యేవాన్నో అన్ని సినిమాల్లాగా అది కూడా క్లాసెస్ లాగా చూసేవాడిని. చూడటంతో కాకుండా ఆ సినిమాల్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ని స్కూల్కి వెళ్ళి ప్లే చేసేవాడిని. సో ఈరోజు నేను ఈ కామెడీ చేస్తున్నానంటే దానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఏంటంటే జంధ్యాల గారి సినిమాలే. ఆయన సినిమాలు చూస్తూ ఆ కామెడీ టైమింగ్ని 1-4 సార్లు చెప్తూ ఆయన క్యారెక్టర్స్ కానీ ఆయన డిజైన్ చేసినవి కానీ ఎన్నో మైండ్లో అలా రన్ అవుతూ ఉంటాయి. సో ఆయన ఒక నవ్వుల లైబ్రరీ. నాకు తెలిసి జంధ్యాల గారి గురించి మాట్లాడాలంటే ఒక కార్యక్రమం సరిపోదు. సో అంత గొప్ప మనిషి ఆయన. జంధ్యాల హాస్యోత్సవం అనే ప్రోగ్రాంలో నేను ఒక ఆల్మోస్ట్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ బ్యాక్ ఒక గెస్ట్గా వచ్చాను. నేను ఆ రోజే చెప్పాను ప్రదీప్ గారికి, సో ఈ హాస్యోత్సవం జరిగిన నాళ్ళు ఎప్పుడు జరిగినా నేను ఒక మెంబర్ లాగా అనుకోండి మీ ఫంక్షన్లో నేను ఉంటానని చెప్పాను. నేను ఉంటూనే వస్తున్నాను. కరోనా టైంలో కూడా ఆయన ఎంత ఇదంటే కరోనా టైంలో కూడా అబ్రాడ్ నుంచి అందరితో ఆన్లైన్లో కూడా జూమ్లో కూడా చేయడం జరిగింది హాస్యోత్సవం. అందుట్లో కూడా పాల్గొన్నాను నేను. ముఖ్యంగా అదే ఇందాక మురళీమోహన్ గారు అన్నట్టు జంధ్యాల గారికి అలాంటి శిష్యుడు ఉండటం నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇయర్ బై ఇయర్ ఒక్కొక్కసారి ఎక్స్ట్రాడినరీగా జరగవచ్చు, ఒక్కొక్కసారి గెస్ట్లు అద్భుతంగా రావచ్చు, ఒక్కొక్కసారి రాకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా వెనకడు వేయకుండా ముందు జరపడం అనేది నిజంగా ఆయన గురుభక్తికి మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్ ప్రదీప్ గారు. నేను ఇంకా సో అలాగే ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు శ్రీ మురళీమోహన్ గారికి సో బిలేటెడ్ హ్యాపీ బర్త్డే సార్ మీకు. అలాగే మురళీమోహన్ గారితో నేను ఒక్క సినిమా వర్క్ చేశాను, సుప్రీం సినిమా వర్క్ చేశాను ఆయనతో. ఆయనకి అలాగే రేలంగి నరసింహరావు గారు, ఎన్నో గొప్ప గొప్ప కామెడీ ఫిల్మ్స్. ఆఫ్టర్ జంధ్యాల గారు మీ సినిమాలు చూస్తూ ఎదురింటి మొగుడు పక్కింటి బెల్లం అయితే ఎన్నిసార్లు చూస్తారు నాకు గుర్తులేదు. సో మీరు కూడా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ సార్. అలాగే ఈరోజు రఘుబాబు గారు, ఆలీ గారు అండ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకున్న మా కోట శ్రీనివాసరావు గారు. సో ఆయన గురించి చెప్పాలంటే నిజంగా నటరాజు అంటే అభినయం అంటే మనకు ఆయన గుర్తొస్తారు. ఆయన కూడా గర్వపడే నటుడు. ఆయన కామెడీ సీరియస్ అయితేనేమి, సెంటిమెంట్ అయితేనే, ఎలాంటి పాత్రనైనా అవలేలుగా పోషించే గొప్ప తెలుగు నటుడు కోట శ్రీనివాసరావు గారు. ఇందాక ఆయనలో ఉన్న ఎంతూజియాజం గురించి చెప్పాలంటే ఇందాక గురుగారు ఎలా ఉన్నారని పలకరించడానికి పక్కనే కూర్చున్నాను. ఆయన చేయబట్టుకుని చెప్పారు, ఎలా ఉన్నావు అని ఎలా అడుగుతావు, నీకు బుద్ధుందా అని అడిగాడు. అదేంటి గురుగారు, నేనేదో మిమ్మల్ని పలకరిద్దామని వచ్చానంటే నీకు బుద్ధుందా, డాక్టర్లు మందులు వేసుకోమని అంటున్నారు, నాకు మందులు వద్దాయా, నా ఆరోగ్యం బాగుండాలంటే మంచి మంచి వేషాలు వేయాలి, మీరు అందరూ ఏం పీక్తున్నారని అడిగారు గురుగారు. ఖచ్చితంగా మీతో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను ఆయనతో. నేను నా సినిమాలు ఎప్పుడు ఆయనతో పనిచేయలేదు, సూన్ మీతో పనిచేయాలని నేను అనుకుంటున్నాను మీలాంటి నటుడితోటి. సో ఖచ్చితంగా మీతో త్వరలో వర్క్ చేయబోతున్నాను. అలాగే ఇక ఈరోజు నాకు ఈ ఎల్ఓఎల్ ఇది చాలా మనకు వాట్సాప్లో మనకు బాగా సుపరిచితం. ఎల్ఓఎల్ అంటే లాఫ్ అవుట్ లౌడ్ అంటాం మనం. సో అలాంటి ఎల్ఓఎల్ మూమెంట్స్ జంధ్యాల గారితో నాకు ప్రతిరోజు ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే నాకు బోర్ కొట్టినా స్ట్రెస్ వచ్చినా నేను ఇమీడియట్గా వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి ఆయన సినిమాలు చూసుకుని రిలాక్స్ అయిపోతాను. ఎందుకంటే నవ్వు అనేది అంత గొప్ప వరం అనమాట ఒక మనిషి హ్యాపీగా బతకాలంటే. అందుకే నేను చేసిన ప్రతి సినిమాలు కూడా ఒక 60-70% ఆ లాఫింగ్ కోట్ ఉంటూనే ఉంటుంది, అది మిస్ కానియకుండా చేశాను. సో ఎందుకంటే పర్సనల్గా నా లైఫ్ నేను అలా డిజైన్ చేసుకుంటాను. మనం పాజిటివ్గా నవ్వుతూ ఉన్నంతకాలం మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సీతమ్మ వాకిట్ల సినిమాలు చెట్టు మీరు సినిమా చూస్తుంటే ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ చూస్తే సినిమా అంతా రేలంగ నవ్వుతూనే ఉంటాడు ఇలా స్మైల్తో. సో దాని మీద మీమ్స్ చేశారు, ట్రాల్ చేశారు, అన్నీ చేశారు, కానీ ఐ ఈజ్ ద మోస్ట్ హెల్దియెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అలాంటి క్యారెక్టర్ ఉండే హ్యాపీగా నవ్వుతూ ఉంటే. సో అందరం నవ్వుకుందాం, నవ్వుతూ ఉందాం, ప్రశాంతంగా ఉందాం. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నేను ఇక్కడికి దీంట్లో బాధ్యస్తున్నందుకు. అలాగే నాతో పాటు ఈరోజు ఇక్కడ అవార్డ్స్ తీసుకోవడానికి వచ్చిన మా అన్న రఘుబాబు గారు. సో మా బంధువు అని చెప్పాలి, రఘుబాబు గారు అంటే నాకు చాలా ఇష్టం. సో మై ఫ్యామిలీ మెంబర్ ఆయనకి. అలాగే ఆలీ గారు, ఆల్రెడీ ఆయన అవార్డు తీసుకున్నారు. మా తోటి డైరెక్టర్ మారుతి గారికి, అలాగే గెటప్ సీన్ గారికి అండ్ సునైన. సో ఇప్పుడు యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ హల్చల్ చేస్తుంటుంది సునైన నవ్విస్తూ. అండ్ మా ప్రమోషన్స్లో కూడా చాలా చాలా ఎనర్జీగా చాలా యాక్టివ్గా వర్క్ చేసింది సునైన. అండ్ ఐ షూ ఆల్ ద బెస్ట్ సునైన. థ్యాంక్ యూ.